వెల్కమ్ బ్యాక్ టు ట్యూ అడ్వైజర్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మన పార్టీ అవతల పార్టీ అనే భేదాలు లేకుండా సొంత పార్టీలోనే మల్ల గుల్లాలు పడుతున్నారు వైసీపీ నాయకులు. మున్సిపాలిటీలోని 11వ వార్డులో గత సుమారు 6-7 సంవత్సరాల నుండి మీరు చూస్తున్న ఈ స్థలం ఖాళీగానే ఉంది. అనేక పర్యాయాలు ఇక్కడ అనేక విధాలుగా కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ నాయకులు ఒకరినొకరు అడ్డుకుంటూ ఈ స్థలాన్ని ఇప్పటివరకు కాపాడారు. అయితే ఇక్కడ గుడి కట్టాలని ఒక వర్గం, కాదు కమ్యూనిటీ హాల్ కట్టాలని మరొక వర్గం గొడవలు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నువ్వెవడోరా అంటే నువ్వెవడోరా అనే వరకు కూడా వెళ్ళారు. ఇది నా వార్డు అంటే నా వార్డు, ఇది నా ప్రజలు అంటే నా ప్రజలు అని అనుకుంటున్నారు. ఈ దీంతో వీరిద్దరి మధ్య గొప్ప తగు తగాద జరిగింది. ఆ విషయాలను ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది నాయకులకు శిరోభారంగా కూడా మారింది. థ్యాంక్ యూ టీవీ వాయిస్. మేము రాజు ఇక్కడ 2015 మనం అయిపోయాం, వేరే ఆక్యుపై చేస్తుంటే తర్వాత 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక చెడ్డ ఇస్తారు పిలిచి మొత్తం పడి కూడా చేసాం. ఇప్పుడు వచ్చిన గుడి కడేసుకుంటాను, ఒకడు ఇక్కడ ఆవిడ ఒప్పుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం అందరికి కావాలి కాబట్టి ఇక్కడ కళ్యాణ మండపం కడతాం పేదలందరికీ. లేకుంటే మీకు ఏమో ఇది పక్క నిలబడుతుంది, ఉన్నాళ్ళు కూడా మీకు కూడా సైట్ ఉంది కదా మా ఇంటి పక్కన, అది కలుసుకోండి. మీరు నాకు ఒకరిదానికి అక్కర్లేదు, ఇవాళ ఇక్కడ ఉంటాను, నేను ఎక్కడ వస్తాను రేపు, నాకు అనవసరం కాదు. నాకు చెప్పాడు ఇక్కడ ఆపే వాళ్ళ కానీ చేసే ఎవరు లేరు. టీడీపీ గారు అందరూ మాటలు తెలుపుకోండి, ఎందుకు వచ్చింది గుడి కాదు అంటే ఆకే గోడ ఉండదు. ఇప్పుడు గుడి కట్టాడు అనుకుంటే తల మైక్ సెట్ అదే వార్డులో ఉన్న మరికొంతమందితో చీటీల రాము కలిపి విలేకరులకు అక్కడ ఉన్న విషయాలను తెలియజేశారు. ఆ విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఈ వీధిలో నుండి పక్కనే మా ఇంటి పక్కనే ఖాళీ స్థలం ఉందని, అది ఎవరిదో ఏటో కూడా తెలియకుండా ఈ వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ భవానీ పూజ చేసుకొని గుడి కట్టడానికి అని చెప్పేసి ఇక్కడ మొన్న కొబ్బరికాయ కొట్టారండి సార్ రోజు. అందరూ పండగ అడవులు ఉన్నాం, ఏదో చేస్తున్నారు, మేము ఎవరు మమ్మల్ని పిల్లలకి రాలేదండి. తర్వాత తెలిసింది గుడికని, అయితే వాళ్ళు వచ్చి కొలత వేస్తున్నారు, ఆఫీస్ వాళ్ళని తీసుకొచ్చి కొలత వేయిస్తున్నారు. ఇక్కడ కౌన్సిలర్ వీధి కౌన్సిలర్ గారు ఆడవిడండి, ఆవిడ నా పేరు తెలియదు రత్నం గారు. అయితే మేము ఇంటి పక్కన ఉన్నామండి, గుడి కట్టడానికి వీలు లేదు, మాకు గుడి అయితే మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని చెప్పి చెప్పాం. ఇక్కడ కళ్యాణ మండపం కానీ కమ్యూనిటీ హాల్ కానీ కడితే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. పేదవాళ్ళందరూ ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పండగలు చేసుకోవచ్చు, ఆ 10 రోజులతో అయిపోతుందండి. గుడి అయితే వారు గుడి అంటే అది శక్తిపీఠం అండి, ఇక్కడ బలి ఇవ్వచ్చు. ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రభావం చూపిస్తాయని మా భయపడి మేము వద్దని ఆపేమండి. వెళ్తారు కదా అని కళ్యాణ మండపానికి అయితే మా ఈ అందరూ కూడా సహకరిస్తామని అంటున్నారు. ఏమండి చెప్పా, ఆవిడ చెప్పింది నిజమేనా? నిజమేనండి. మరి ఆవిడ స్టేట్మెంట్కి మీరు ఏమన్నా వ్యతిరేకంగా ఉందా అంటే మీ అందరూ కూడా అనుకుని పిలిచాం ఇళ్ళమైన కట్టడానికి మాత్రం ఒప్పుకోవండి. గుడి అన్నది ఊరు చివరి ఉంటున్నది,
అమ్మవారిది మరణం గుడి ఉందండి, ఊరు చివర ఉంది. అమ్మవారిది నూకలం గుడి ఉంది, ఊరు చివర ఉంది. అమ్మవారి తలుపులం గుడి ఉంది, కూనేడు దగ్గర కట్టారు. మధ్యలో ఇక్కడ అమ్మవారిని ఊరు మధ్యలో ప్రతిష్ఠ చేయడం అంటే తప్పు కదండి. ఇక్కడ కమిటీ హాల్ కట్టమనండి, లేకపోతే కళ్యాణ మండపం కట్టకండి. 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది, చేసుకోమనండి. సార్ అందరి కోరిక మేరకు ఇంటి పక్కన ఉన్న గుడి కట్టకూడదని అంటున్నారు. గుడి కట్టడానికి వీలు లేదు. ఇది ఈ సైడ్ 2014 నుంచి కూడా మేము గవర్నమెంట్ వారికి కూడా తెలియపరిచింది. అప్పుడు గవర్నమెంట్ వారు వచ్చి మున్సిపాలిటీ వారు వచ్చి బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు ప్రెస్ వాళ్ళు పిలిచి మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఆ ప్రెస్ వాళ్ళు ప్రెస్ పంపించడం కూడా జరిగింది. మళ్ళీ ఈరోజు సడన్గా వచ్చి ఇక్కడ మేము గుడి కడతాం, బడి కడతాం అని ప్రస్తావం. అలాగే వీధిలో వాళ్ళు వచ్చి వార్డులో నెంబర్లు వచ్చి అడిగితే మీకు సంబంధం లేదు, మనుషులు మేము కలపడడం కొట్టడం అన్నది ధర్మంగా ఉంది. ఎందుకంటే కమ్యూనిటీలు కానీ లైబ్రరీ కానీ పంచాయతీ రచ్చబడిన కానీ ఇలాంటివన్నీ గ్రామానికి ఉపయోగపడేటువంటి ఈ డాక్టర్ మహిళలు వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకుంటారో ఎవరు తెలదు. భర్తకే తెలదు, భార్య వెళ్తున్నాయని ఇల్లు దాటి అది ఇక్కడ ఉందనుకోండి అరుగు కూర్చుంటారు ఆగి మాట అందరూ తెలుస్తారు. ఏదైనా కళ్యాణ మండపం సార్ ఇక్కడ 2014 ఇక్కడ కౌన్సిలర్ అండి, మాజీ కౌన్సిలర్ని. అప్పట్లోనే ఇది వేరొకరు ఆక్యుపై చేస్తే అప్పుడు ఆ జమీందారు టైంలో మేము దీన్ని మున్సిపాలిటీ బోర్డు పెట్టించాం. తర్వాత వచ్చాక మళ్ళీ 2019 ఇప్పుడు ఇక్కడ వేరొకరితోనే ఇక్కడ లోకల్ నాయకుడు ఒకడు వేరొకరు చెప్పి అదే డబ్బులు తీసుకుని అక్కడ పట్టా వాళ్ళతో ఒక షడ్ వేసారు. షడ్ వేసేస్తే వీధిలో కుర్రలు అందరూ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి దీన్ని మొత్తం ఈవేటిని పిలిచి ఇది ఎక్కడ దీన్ని కొలగొట్టేసి ఇది వీధి సపోర్ట్ చేసాం. మా ఉద్దేశం ఏంటంటే అప్పట్లోనే ఇక్కడ చాకలు ఉన్నారు, మంగళం ఉన్నారు, వెలవ ఉన్నారు, కాపు ఉన్నారు, చెట్టు పెంచు ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, మందరు ఉన్నారు. అన్ని కులాలకి కళ్యాణ మండపం లేదు, ఊరు పెరిగిపోతుంది. కళ్యాణ మండపం పనిచేస్తే పేదలకు పనిచేస్తే ఉద్దేశంతో మేము దీన్ని ఇలా ఉంచాం. ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్ మన ఆడ బర్త్డే అని అంటే ఇక్కడ కొబ్బరి కొడేసాడు. వీళ్ళు ఎవరిని సంప్రదించలేదు. ఇక్కడ గుడి కట్టడానికి అయితే వీళ్ళు ఎవరో ఒప్పుకోరు, ఎందుకంటే వీళ్ళందరూ నీడ పడుకోరు. ఏ గుడి అది చర్చ్ అవ్వచ్చు, మసీద్ అవ్వచ్చు, మా హిందువులు కూడా అవ్వచ్చు, ఏదైనా గుడి అవ్వదు. ఇక్కడ ఎట్లా వీళ్ళందరికీ కళ్యాణ మండపం కానీ కమ్యూనిటీ వాళ్ళు కానీ దీని గురించి మేము ఎంతకైనా వెళ్తాం. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తే కోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు భక్తుల్లా కనబడుతున్నారు, బొట్లు పెట్టారు, తువాళ్ళు వేశారు, మరి మీకు మీరే వద్దంటే ఎలాగా? దుర్గమ్మ గుడి ఎట్టడం అంటే చాలా ఇబ్బంది ఇక్కడ. ఒకటి ఏ గుడి ఎట్టినా ఆ ఇంటికి 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 ఇబ్బంది. మీరు ఏది చేసినా 10 మందికి పనికొచ్చేది చెయ్యండి, గుడి పరంగా అయితే ఏది వద్దు. అవును ఎంతమంది ఏమండి మీ ఉద్దేశం? కమిటీ మీరు